అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఇన్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు మనము ఈ వరల్డ్ కిడ్నీ డే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. వరల్డ్ కిడ్నీ డే అనేది మార్చి 10వ తారీఖున జరుగుతుంది. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది దీని పర్పస్ అందరికీ కిడ్నీస్ గురించి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం. ఈసారి ఈ వరల్డ్ కిడ్నీ డేకి ప్రపంచవ్యాప్తంగా థీమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఈసారి థీమ్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అంటే అందరూ తమ కిడ్నీస్ని హెల్తీగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకుంటున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, మనకి అందరికీ కూడా రెండు కిడ్నీలు ఉంటాయి. వీటి ఫంక్షన్ ఏంటంటే, మనం మన బాడీలో ఉండే రక్తాన్ని శుద్ధి చేసి ఫిల్టరేషన్ అంటాము, చెడు పదార్థాలని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తూ ఉంటుంది. యూరిన్ ఫార్మేషన్ జరిగి ఆ చెడు పదార్థాలు యూరిన్ ద్వారా బయటకు వెళ్తాయి. ఈ కిడ్నీస్ ఫంక్షన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ఫిల్టరేషన్ అండ్ ఎక్స్క్రీషన్, ఈ రెండు కిడ్నీస్ ఫంక్షన్ అన్నమాట. ఈ కిడ్నీ వ్యాధుల్లో ఎయిదర్ ఈ ఫిల్టరేషన్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే ఈ ఎక్స్క్రీషన్ అంటే బయటకి వెళ్ళడం, యూరిన్ బయటకు వెళ్ళడం అనేది డ్యామేజ్ అవ్వడం కానీ జరగచ్చు. సో ఈ కిడ్నీ వ్యాధులు సాధారణంగా మెడికల్ అండ్ సర్జికల్ వ్యాధులుగా రెండుగా డివైడ్ చేస్తాము. మెడికల్ వ్యాధులు అంటే కిడ్నీస్ ఫంక్షన్, ఫిల్టరేషన్ అనేది డ్యామేజ్ అవ్వడము, వాటిని కిడ్నీ ఫెయిల్యూర్గా మనం చూస్తాము. ఈ కిడ్నీ ఫెయిల్యూర్లో అక్యూట్ కిడ్నీ ఇంజురీ, క్రానిక్ కిడ్నీ ఇంజురీ అని రెండు రకాలుగా ఉంటుంది. ఈ కిడ్నీస్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అవ్వడం, దీనికి వివిధ రకాల కారణాలు ఉంటాయి. వాటిని మనము గుర్తించి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీకి మందుల ద్వారా, డయాలసిస్ ద్వారా వైద్యం అనేది చేయవచ్చు. క్రానిక్ కిడ్నీ ఇంజురీకి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. డయాలసిస్ అనే పద్ధతిలో కిడ్నీ నార్మల్గా చేయాల్సిన రక్తం శుద్ధిని మనము ఎక్స్టర్నల్గా ఒక మిషన్ ద్వారా చేయాల్సి వస్తుంది అన్నమాట. తర్వాత కిడ్నీస్ ఎక్స్క్రీషన్ గురించి వచ్చేసరికి, కొన్ని ఈ కిడ్నీ నిర్మాణంలో ఉండే ఇబ్బందుల వల్ల కూడా వ్యాధులు రావచ్చు. కొంతమందికి కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరగవచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీ లేదా యూరేటర్ నాళము లేదా మూత్రాశయములో రావచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న లొకేషన్ బట్టి, వాటి సైజును బట్టి వాటికి ట్రీట్మెంట్ ఎయిదర్ మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్గా రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు మనం. ఈ సర్జికల్ మేనేజ్మెంట్లో కోత కుట్టు లేకుండా లేజర్ ద్వారా కిడ్నీ స్టోన్స్ని అనేది రిమూవ్ చేసే అధునాతన పద్ధతులు ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అందరూ ఏం తెలుసుకోవాలి కిడ్నీ హెల్త్ గురించి అంటే, ముఖ్యంగా వాటర్ ఇంటేక్, అంటే మనం రోజు తాగే నీరు మినిమం 3 లీటర్ల నుంచి 4 లీటర్లకి తగ్గకుండా నీరు అనేది అందరూ తీసుకోవాలి. దీనివల్ల కిడ్నీస్ ఫంక్షన్, ఫిల్టరేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, వ్యాధులు బారిన పడకుండా ఉంటాము, స్టోన్స్ అనేవి రాకుండా ఉంటుంది. రెండవది ఆహార నియమాలు. ఆహార నియమాలకు వచ్చేసరికి కిడ్నీకి డ్యామేజ్ చేసే ఆహార పదార్థాలు ముఖ్యంగా రెడ్ మీట్, అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సాల్ట్. ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్, అంటే నార్మల్ మోతాదు కంటే కూడా ఎక్కువగా ఉప్పు అనేది తీసుకోవడం వల్ల కిడ్నీస్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రికాషన్స్ అనేవి పాటించి వాళ్ళ కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చేసుకొని వాళ్ళ కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.